ఓం. హలో ఫ్రెండ్స్, నేను మీ నిత్యాని. ఈరోజు నేను దసరా యొక్క ప్రాముఖ్యతని చెప్పబోతున్నాను. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి దసరా. దసరాని మనం విజయదశమి అని కూడా పిలుస్తాము. చెడు నుంచి మంచి గెలవడాన్ని విజయదశమి అని కూడా పిలుస్తాము. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషి అంటే దున్నపోతు, మహిష రూపంలో ఉన్నాడు కాబట్టి మహిషాసురుడు అనే పేరు వచ్చింది. మహిషాసురునికి లోకాలను జయించాలని కోరిక కలిగి బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలి అని అడగ్గా, ఏ పురుషుడి చేతిలో నాకు చావు లభించకూడదు అని కోరుకుంటాడు. తనని ఏ స్త్రీ ఓడించలేదన్న అహంకారం. బ్రహ్మదేవుడు వరాన్ని పొందిన మహిషాసురుడు ఇంకా ఊరుకుంటాడా? ముల్లోకాలికి వెళ్ళి ప్రజల్ని పీడించసాగి. సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తనని ఏమీ చేయలేకపోయారు. దేవతలందరూ కలిసి మహిషాసురుని ఎదుర్కొండేందుకు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. మహిషాసురునికి ఏ పురుషుడి చేతిలో చావు లేదు కాబట్టి ఒక స్త్రీని సృష్టించాలి అనుకున్నారు. ఆమె దుర్గామాత. 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉంది. దేవతలందరూ తమ తమ ఆయుధాల్ని అందించారు. విష్ణువు సుదర్శన చక్రాన్ని, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని, శివుడు త్రిశూలాన్ని అందించారు. ఇలాంటి గొప్ప ఆయుధాలెన్నో చేపట్టి సింహాన్ని వాహనంగా చేసుకొని యుద్ధానికి బయలుదేరింది దుర్గామాత. మరి మహిషాసుడేం తక్కువ, 100,000 మంది సైన్యంతో దుర్గామాతను ఎదుర్కొన్నాడు. కానీ అతని 100,000 మంది సైన్యాన్ని దుర్గాదేవి, ఆమె వాహనమైన సింహం చీల్చి చెండాడింది. అలా 9 రోజులు భీకరంగా యుద్ధం చేసిన తర్వాత మహిషాసుని సంహరించింది దుర్గామాత. ఆ 9 రోజులు శరత్ నవరాత్రులు, 10వ రోజు విజయం లభించింది కాబట్టి విజయదశమి అని పిలుస్తారు. నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని వేరే వేరే అవతారాల్లో శ్రద్ధగా కొలుచుకుంటారు. మొదటి రోజు శైలపుత్రి, 2వ రోజు బ్రహ్మచారిణి, 3వ రోజు చంద్రమన గంట, 4వ రోజు కుష్మండ, 5వ రోజు స్కందమాత, 6వ రోజు కాత్యాయని, 7వ రోజు కాలరాత్రి, 8వ రోజు మహాగౌరి, 9వ రోజు సిద్ధిదార్థి. ఇలా 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాలతో భక్తి శ్రద్ధలతో కొలిచిన తర్వాత 10వ రోజు విజయదశమిని జరుపుకుంటారు. అంతేకాకుండా పురాణాల ప్రకారం రాముడు రావణాసుని చంపింది కూడా ఈరోజే అని కొంతమంది నమ్మకం. మహాభారతం ప్రకారం పాండవుల వనవాసం ముగిసింది కూడా విజయదశమి నాడే. పాండవులు తాము జమ్మి చెట్టు మీద దాచుకున్న ఆయుధాలను తిరిగి తీసుకున్నారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని జమ్మి చెట్టుకి పూజ చేస్తారు. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ క్లిక్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.